బీజేపీ భరోసా యాత్ర గ్రామ గ్రామాన బహిరంగ సభకు కాషా పార్టీ కసరత్తు చేస్తుంది. తమ నూతన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతంగా నిర్వహించేందుకు కమలం పార్టీ రెడీ అయింది. ఇందులో భాగంగా పార్టీ జెండాలు, కరపత్రాలు, వివిధ సామాగ్రిని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ మేరకు నారాయణగూడ వెంకటేశ్వర కాలనీ కమ్యూనిటీ హాల్లో సామాగ్రి వాహనాలను బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇక్కడ బాగా మెటీరియల్ పంపించింది. అది శక్తి కేంద్రాలు, బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్స్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే మనది ఆర్గనైజేషన్ బేస్ పార్టీ, ఒక లీడర్ మీద ఆధారపడి ఉండదు. నిన్న వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, జితేందర్ రెడ్డి గారు దాని మీద మాట్లాడిండ్రు. కానీ అన్నిట్ల పెద్ద ఇరిగేషన్ స్కామ్ అంటే కాళేశ్వరం, అన్నిట్ల పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్కామ్ అంటే ధరణి పోర్టల్. కానీ ప్రజలు ఇప్పుడు అర్థమవుతుంది, ప్రతి ఏడాది ఈ రెండింటికంటే పెద్ద స్కామ్ అంటే బడ్జెట్ ప్రవేశపెడతాడు. కానీ ఆ లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రెండు పోయినసారి 230,000 కోట్లు అన్నారు. అందులో 100,000 కోట్లకు అసలు అకౌంట్సే లేవు. అయితే ప్రతి ఏడాది 100,000 కోట్ల అవద్దము అసెంబ్లీలో తెలంగాణ ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేస్తారు. ప్రతిసారి కూడా ఇది అవుతుంది. అందుకే దీన్ని ఆపేయవలసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏమైనా ఫరక్ ఉంటే మాక్సిమం 5% ఫరక్ ఉంటుంది, కేటాయించిన దాంట్లో ఖర్చు పెట్టిన దాంట్లో. కానీ ఇక్కడ 30%, 60% ఇప్పుడు రైతు బంధు దళిత బంధుకు 70% ఫరక్ ఉంది కేటాయించింది ఎడ్యుకేషన్ లా, విద్యా వైద్య రంగంలో. అందుకే